पाकी पाकी परदेसी। ఎంత పని జరిగిందిరా, నడుము చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా? ఛా, కలకట్టా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగాను రా. ఇప్పుడు చూడు, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు, మొత్తం మర్చిపోతావు. ఏంటి ఇదేంటి దశ? వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా? కాదు, సారా ప్యాకెట్. హైదరాబాద్ లో దీన్ని గుడుంబా. ఇది కానీ ఒక్కటి వేసా అనుకో, ఇక చూసుకో. బాగుంటుందిరా, నాకు అలవాటు లేదు తెలుసు కదరా. అంటే మాకు మాత్రం అలవాటు ఉందా? కింద పడి గిలగల గిలగల కొట్టుకుంటా. ఎవరా నువ్వు? తీసుకో, కొరుకు కొరుకు. ఇందులో పోయి, ఇందులో పోయి. బాగానే కొరికేవరా. అది దా 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 పట్టు. అంతే, అయిపోయింది అయిపోయింది. ఇందులో కింద లక్ 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 లక్. అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చూడు, మంచి పాట వేసుకో. ఏ రంగబతి ఏ రంగబతి 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 ఖల ఖల రంగబతి కోతి అని. నో వరియా, తెలుగు శ్రీకాకుళం మీ నానూరు. అలా శ్రీకాకుళం పాట బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ, బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. నువ్వు వచ్చే వారం పది రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా. పోయి పూరు గుడిస పాలు చేసినావో మందల్లో హరి మాయలోడా, మామారా గొప్ప చిన్నవాడా, మామారా గొప్ప చిన్నవాడా. అటు బస్సు ఇటు బస్సు మధ్యన బస్సులో వెళ్దాం రమణమ్మ, అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మనం వెళ్దాం రమణమ్మ. మర్చిపోయింది బస్సు వెళ్ళిపోయింది, ప్యాకెట్లు కూడా అయిపోయినాయి. ఓ పని చేస్తాను, నేను వెళ్ళి ప్యాకెట్లు తెస్తాను, ఈ లోగా నువ్వు దమ్ము కొడుతున్నా. రే సిగరెట్లు మర్చిపోకు రే. నువ్వు స్మోక్ చేసి ఇందులో యాష్ తట్టేటప్పుడల్లా నీకు నేను గుర్తుకు రావాలి, నా మీద యాష్ తట్టినట్టు ఫీలింగ్ కలగాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఆగా, నా ముందు డ్యాన్స్ ఆడుతున్నావా? ఆగా, ఏంటి చూస్తున్నావు? ఏంటి 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 చూస్తున్నావు? చెప్ప, నాకు చెప్పాల్సిందే. బాగా పెద్ద పెద్ద రెండు గుడ్లగూబలు లాంటి కళ్ళు పెట్టుకుని ఎందుకు అలా చూస్తున్నావా చెప్పే. భెత్తిడంత చోట్లేదు, దీన్ని మేము చూసామంటాం. నువ్వు పెద్ద అందగత్తివి, పెడతంత ముఖం, చుంచు లాంటి ముక్కు, గండి చీమ కుట్టి వాచినట్టుండి చిన్ని పెదం, ఏదో చూడాలనిపించే చిన్ని నడుము, నల్ల చీర కట్టుకుని ఒళ్ళంతా కప్పు కూర్చున్నప్పుడు ఎర్రగా నిమ్మపండు రంగులో, ఓ నిమ్మపండు పసుపు రంగులో ఉంటుంది కదా, ఓకే ఎరుపు పసుపు మిక్స్ అయిపోయి చిన్ని రొమాంటిక్ కలర్లో
చిన్ని ఏరియా కనిపించినప్పుడు కళ్ళు ఆటోమేటిక్గా చూస్తాయి, అది దాని నైజం. అది నువ్వు చూపించుకుంటా ఉండాల్సిందే. ముఖం నీ ఒంట్లో భాగమే, నడుం నీ ఒంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడుం చూస్తే కోపం వచ్చింది. ఎందుకు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను అంతే. ఇప్పుడు నేను నడువే కాదు నీ ఫుల్ బాడీ చూస్తానా? అసలు మన లెవెల్కి నా పక్కన నిలబడి అర్హతే నువ్వు కోల్పోయావు. మధు అయిందా? మధు మధు అది మనం మధు అది దేవుడా దేవుడా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. అది వినే మూడు నువ్వు లేవు, చెప్పే మూడులో నేను లేను. సారీ మధు, ఐఎమ్ రియల్లీ సారీ మధు. ఓహో ఐఎమ్ సారీ మధు, ఐఎమ్ సారీ మధు. నేను ఎందుకు తాగాల్సి వచ్చిందంటే ఆ కుత్తే బాబు మోసాగడు వద్దన్నా చెప్తున్నా, మీరు ఇక్కడ బలవంతంగా గొంతులో పోసి వెళ్ళిపోయాడు మధు. నువ్వు మందు కొట్టు దమ్ము కొట్టు ఏం కావాలంటే అది కొట్టు, నాకేంటి? హూ ఆర్ యూ టు మీ? లోకల్లో ఎవడో ఒకడు మందు కొట్టాడని దమ్ము కొట్టాడని నేను ఎందుకు బాధపడాలి? నువ్వు ఎందుకు తాగుతున్నావో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓరి బాబు మోసాయో కుత్తే, నా బతుకుని బుగ్గి పాలు చేశావు కదా రాణి అయ్యా. ఓరి బాబు మోసాయో, నా ప్రాణం బుగ్గి పాలు చేశావు కదా. తమరేదో మంచివారై ఉంటారని తప్పుగా అనుకుని వచ్చాను, కానీ నేను అనుకున్న దానికంటే చాలా గొప్పవారని ఇప్పుడే తెలిసింది. గుడ్ బై. ఓ ఈ సచ్చినోడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రావిని పాడు చేయటం వచ్చాడమ్మ. సచ్చినోడు అయ్యా రానా రామ్మా రామ్మా, ఇడి జెమ్మడి పోని ఇడి జెమ్మడి పోని. చాలా సంతోషంగా ఉందన్న నేను చూస్తుంటే నాకు ఈరోజు ఎందుకో మనసు ముప్పింగిపోతుందన్న. రానాన్న రామ్మా అంటే ఏమైనా కాంప్రమైజ్ అయిందా? కాంప్రమైజ్ ఎట్లా ఇదే చెప్పండి గూడంబా కాస్ట్లీ. సచ్చినాడా నీ అదో సచ్చినాడా, నా బతికి ముఖ్యపాల్ చేయడం వచ్చా కదరా అదో సచ్చినాడా. నడుమే మాయా పాట బాగుంది. జగమే మాయా వేదాలలో ఎవర్రా నువ్వు? నా అత్త కొడుకువా మామ కొడుకువా? లేకపోతే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నామా? నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లి చేసుకుంటే 50-60 సంవత్సరాలు కలిసి బతకాలి కదా, కలిసి జీవించేవాడి గురించి తెలుసుకోవద్దా? ఇలా చూడు, నువ్వు నన్ను చూసి పల్లికిలించావా, బదులుకి నేను నిన్ను చూసి పల్లికిలించానా? నా పేరు కృష్ణ అండి, నా పేరు మధుమతి అండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని కలిసి ఊరు తిరగడం, రోడ్లో నడిచేప్పుడు తెలియనట్టుగా ఒకరినొకరు రాసుకుని పోసుకుని తిరగడం, బస్సులో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోయి నిద్రపోతున్నట్టే నటించడం, థియేటర్లలో ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకోవడం, ఇలా